తెలంగాణ రాష్ట్రంలోనే ముద్రాస్ కులస్తులు సంక్షేమానికి కృషి చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముద్రాస్ రామకుండం శాసనసభ్యులు కోరికంటి చంద్ర అన్నారు. ఆదివారం ఎన్టీపీసీ లక్ష్మీ నరసింహ గార్డెన్స్ లో ముద్రాస్ మహాసభ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ముద్రాస్ అదేవిధంగా ఎన్నికల ఇన్ఛార్జ్ నారదాసు లక్ష్మణ్ రావు నాయకులు కౌశిక హరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ముద్రాస్ కులస్తుల జీవితాల్లో వెలుగును నింపిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. అయితే దేశం ఎక్కడా లేని విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి గోదావరి నది నిండుకుండలా సీఎం కేసీఆర్ మార్చారని తద్వారా మత్స్యకారులకు ఉపాధి లభించిందని అన్నారు. గోదావరి నదిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా లక్షలాది చేప పిల్లలను రొయ్య పిల్లల పెంపకం చేస్తూ గోదావరిని నమ్ముకుని బ్రతుకుతున్న మత్స్య కార్మికులకు ఆర్థిక భరోసాను కల్పిస్తుందని అన్నారు. రామకొండ నియోజకవర్గంలోని ముద్రాసులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ ఉన్నామని నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. మనకు మత్స్యకారులకు ఇలా చేపలను పెంచేటువంటి విధంగా లక్షలాది చేపలను ఉచితంగా మన గోదావరిలో పెంచి అందరికీ కూడా జీవనోపాధి కలిగించినటువంటి గొప్ప మహానాయకుడు కేసీఆర్ గారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాం. సరే, కుల వృత్తిని నమ్ముకొని మత్స్యకార సొసైటీలో నిర్మాణం చేసుకుంటా అనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇలా ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తున్నది. ఇంకెవరైనా సొసైటీలలో ఉండాలి, సొసైటీలు నిర్మాణం చేసుకోవాలంటే తప్పకుండా ఆ సొసైటీల పేర్లు ఇవ్వండి. మనకు దగ్గరటువంటి శంకరన్న కానీ, శంకర్ ముజరాజు కార్పొరేటర్ కానీ, జిట్టవేణి ప్రశాంత్ కానీ, మన వాళ్ళందరూ కూడా సదయ కానీ అందరూ కూడా ఈ యొక్క సొసైటీల నిర్మాణం చేస్తారు. ప్రభుత్వ పరమైనటువంటి ఏ సహాయమైనా కూడా మీకు అందించడానికి నేను ఈ ప్రభుత్వం ముందుంటుందని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే వ్యవస్థలు, గ్రామాలు, పల్లెలు, తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన మార్పు గురించి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అదంతా మీ అందరి అనుభవంలో మీ కళ్ళ కట్టినట్టు కనపడుతూనే ఉన్నది. కరెంటు కోతలు కానీ, మంచినీళ్ళ కోతలు కానీ, తాగునీటి కోతలు కానీ, సాగునీటి కోతలు కానీ లేకుండా ఇలా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ అనేది దేశంలోనే ప్రప్రథమంగా ప్రవేశపెట్టిన రాష్ట్రంలో ఇవాళ మనందరం ఒక పద్ధతి ప్రకారం జీవనాన్ని కొనసాగిస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో ముద్రాంధ్ర కూడా అనేక అవకాశాలు కల్పించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కింది. అంతకుముందు మరి ఎన్టీఆర్ రాజేందర్ గారికి 2004లో టికెట్ ఇవ్వడం, 2009లో ఇవ్వడం, వారితో పాటు ఇద్దరు ముగ్గురికి టికెట్లు ఇచ్చినప్పటికీ కూడా వారిని ఇవ్వలేకపోయినారు, గెలవలేదు. మరి 2014లో మరి ఒకరే ఉండే, 2020లో కూడా 18లో కూడా మరి ఒకరే ఉండే. మరి 2018లో నాయకత్వాలు సరిగ్గా లేవనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను మరీ పిలిచి, ఇక్కడే కాదు కేంద్రంలో కూడా మన వాడు ఉండాలని చెప్పి రాజ్యసభకు ముద్రాజ్ బిడ్డను పంపిండు. నేనే ఇవాళ మాజీ రాజ్యసభ సభ్యుడిగా మీ ముందు మాట్లాడుతున్నాను. వాస్తవంగా రాజ్యసభ పంపాలంటే ఒక్క శాసనసభ్యులు ఓటేస్తే పోయేది కాదు. మీకు అందరి తెలుసు, ఒక్క శాసనసభ్యుడిని ఎన్నుకోవాలంటే ఎన్ని తిప్పలు మేము మీకు తెలియదు కాదు. ఒక్కడిని గెలవాలంటేనే ఎన్ని కష్టాలు పడాలో మీకు తెలియదు కాదు. ఇటువంటి శాసనసభ్యులు 34 మంది ఓట్లేస్తే ఒక ముద్రాజ్ బిడ్డ రాజ్యసభకు పోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. 1, 2, 3 కాదు, 34 మంది శాసనసభ్యుల్ని సమీకరించి నాకు ఓట్లేయించి ఒక ముద్రాజ్ బిడ్డని ఆశీర్వదించి కేంద్రానికి పంపిన బాధ్యత కేసీఆర్ గారిదే. మన ప్రాంతంలోనే మన వాళ్ళు కోరితే గతంలో ఏళ్ల తరబడి పరిష్కారాన్ని కానీ సమస్యలను కూడా పరిష్కరించి లైసెన్స్ ఇప్పించిన నేపథ్యం ఇలా ముద్రాజుల మహాసభకు ఉంది, ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. అనేక కొత్త సొసైటీలను కూడా ఏర్పాటు చేసి మన సాధికారిత కోసం పనిచేసినాం. ఉచితంగా సీడ్ పంపిణీ కార్యక్రమాన్ని 6 ఏళ్ళ నుంచి మనం నడుపుతున్నాం. దాదాపు 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మన వాళ్ళకు 2-వీలర్, 3-వీలర్, 4-వీలర్ అనేక కార్యక్రమాలు చేసినాం.
ఈ కార్యక్రమంలో రామకుణం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపిల్లి అభిషేక్ రావు, అదేవిధంగా నాయకులు అశోక్, ఇర్రం స్వామి, బండ్ల సత్తన్న, సాకంటి శంకర్, బొట్టు రవీందర్, బాదరవేణి స్వామి, మస్కం శ్రీనివాస్, జిట్టివిన ప్రశాంత్, మిడి సైతయ్య, కొలుసు జ్యోతి, నాగరాజు, దండు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.